విధానం కానీ. మొదటి డిమాండ్గా మా పిల్లలు ఆకలితో ఉండొద్దు, మా పిల్లలు అనారోగ్యంతో ఉండొద్దు, మా పిల్లల కడుపు నిండా అన్నం పెడితేనే ఆరోగ్యవంతమైన శరీరంలోనే ఆరోగ్యవంతమైన మనసు ఉంటుంది, అప్పుడే చదువు వస్తుంది. అందుకని 2017లో పెంచిన మెచ్చార్జీలు, అంటే నిర్ణయించిన మెచ్చార్జీలు 17 అంటే 24 అంటే దాదాపు 7 ఏళ్ళు అవుతుంది. ఇప్పటి వరకు సవరించలేదు, ముందు మెచ్చార్జీలను సవరించండి అని చెప్పి మీరు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. ఎందుకంటే మా పిల్లలు ముఖ్యం, మా పిల్లల చదువులు ముఖ్యం, దానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి టిఎస్యుటిఎఫ్ మరియు గురుకుల జేఎస్సి నిర్ణయించడాన్ని చాలా గొప్ప విషయంగా ఈ ప్రభుత్వం స్వీకరించాలి. 25 రకాల సమస్యలు కూడా పరిష్కారం వెంటనే చేయాలని చెప్పి కోరుతున్నా. 25 సమస్యలతో పాటు అందులో కొన్ని సబ్ సమస్యలు, అంటే ఒక్కొక్క సమస్యలో 2-3 ఇమిడి ఉంటాయి కాబట్టి ఇంకొక 6 అదనంగా ఉన్నాయి. మొత్తం 31 సమస్యలు ఉన్నాయి. ఇందులో ఏవి గుంతమ్మ కోరికలు కాదు, ఏవి గుంతమ్మ కోరికలు కావు, ఏవి వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేది కాదు, కొన్నైతే డబ్బులు లేకుండా పరిష్కారం అయ్యేవి కూడా ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, నేను అందుకనే మీ పోరాట కార్యక్రమాన్ని చూసిన తర్వాత మీరు కూడా అందరూ నా లేఖను గమనించి ఉంటారు. 4 రోజుల క్రితం, ఎందుకంటే గురుకులాలన్నీ నిండిన శాఖల కింద ఉన్నాయి కాబట్టి, ఒక గురుకులం విద్యాశాఖ కింద ఉంటే ఇంకో గురుకులం సోషల్ వెల్ఫేర్ షెడ్యూల్ డెవలప్మెంట్ కాస్ట్ శాఖ కింద ఉంటే ఇంకొక గురుకులం ట్రైబల్ వెల్ఫేర్ శాఖ కింద ఉంటే ఇంకొక గురుకులం బీసీ వెల్ఫేర్ శాఖ కింద ఉంటే ఇంకొక గురుకులం మైనార్టీ వెల్ఫేర్ శాఖ కింద ఉన్నాయి కాబట్టి వీటన్నిటి సమన్వయం చేయాల్సిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉంది, చీఫ్ సెక్రటరీ గారికి ఉంది. కాబట్టి చీఫ్ సెక్రటరీ గారికి లేఖ పెట్టి సమస్యలు వెంటనే పరిష్కారం చేయమని చెప్పి నేను డిమాండ్ చేయటం జరిగింది. ఇక పాఠశాల సమయ విషయానికి వస్తే, గురుకులాలంటే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి గురుకులం నల్లగొండ జిల్లాలోని సర్వేల్ ఆనాడు విద్యాశాఖ కిందనే ప్రారంభమైంది. సర్వేలు తర్వాత ఇంకొక 2 రాయలసీమ ప్రాంతంలో ఒకటి, ఆంధ్ర ప్రాంతంలో ఒకటి, 3 గురుకులాలు ప్రారంభమైనవి. ఆ తర్వాత వివిధ డిపార్ట్మెంట్లకు వచ్చినాయి. సమయం అనేది నిర్ణయించేటప్పుడు శాస్త్రబద్ధంగా సరి అయిన పద్ధతిలో నిర్ణయించవలసిన అవసరం ఉండే కాబట్టి వెంటనే నేను ఈ వేదిక నుంచి కోరుతున్నాను, ముఖ్యమంత్రి గారు ఈ మాట వినండి, వెంటనే 5 రకాల గురుకులాల నుంచి సీనియర్ ప్రిన్సిపల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 ఉన్నా 10 మందిని ఒక కమిటీగా వేసి ఏది అక్కడున్న భౌతిక వనరులు అన్ని పరిశీలించి ఏ సమయం బాగుంటుందో ఆ పద్ధతిలో సమయం సారిని లేదా కాల నిర్ణయ పట్టిక సరి చేసేందుకు చర్య తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నా, డిమాండ్ చేస్తున్నాను. కొన్ని సందర్భాల్లో ఉన్నైపోతుంటే బాధ అనిపిస్తుంది. ఏంటది పారిటీ స్కేల్? గతంలో గురుకులాలంటే ఇతర డే స్కూల్ టీచర్ల కంటే 1-2 ఇంక్రిమెంట్ ఎక్కువ పే స్కేల్లో ఉండేది, కానీ అది పోయిన పీఆర్సీలలో టీచర్లందరికీ కూడా 2010 పీఆర్సీలో 2 ఇంక్రిమెంట్లు పెంచి మెరుగైన స్కేల్ ఇవ్వడం జరిగింది. కానీ అవి ఇచ్చేటప్పుడు గురుకులాల్లో పనిచేసే వాళ్ళు అదనపు పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ 2 ఇంక్రిమెంట్లు పైనే స్కేల్ ఉండాలనేది గమనంలో పెట్టుకోకపోవడం వల్ల డే స్కూల్ టీచర్లకు రెసిడెన్షియల్ స్కూల్ టీచర్ల యొక్క స్కేళ్లు సమానమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి అది న్యాయమైన డిమాండ్. ఆ ప్యారిటీ స్కేల్ని వెంటనే మళ్ళా పునరుద్ధరణ చేసి డే స్కూళ్ళలో పనిచేసే ఉపాధ్యాయుల కంటే రెసిడెన్షియల్ స్కూళ్ళలో పనిచేసే ఉపాధ్యాయుల యొక్క పే స్కేల్స్ పైగ్గా ఉండేట్టు వెంటనే నిర్ణయం చేయాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను, అందుకు అనుగుణంగా మాట్లాడతానని చెప్పి తెలియజేస్తున్నా. మీలో కొంతమంది విని ఉంటారు, శాసన మండలిలో ఏ కొద్ది అవకాశం వచ్చినా, ఏ సందర్భంగా అవకాశం వచ్చినా, ఎందుకంటే ఎజెండా అనేది శాసన మండలిలో కొన్ని సమస్యల మీద ఉంటది. ఖమ్మంలో వరద, మనకు భద్రాచలంలో గోదావరికి వరదలు వచ్చినాయి లేదా మున్నేరు వరదలు వచ్చినాయి, భద్రాచలం వరదల మీద మాట్లాడాలని చెప్పి ఒక చర్చ జరిగేటప్పుడు ఆ వరదలతో మాట్లాడుతూ అవసరం వచ్చిన కాడ రెసిడెన్షియల్ స్కూల్ సమస్య కానీ ఇతర ఉపాధ్యాయుల సమస్య కానీ జోడించిన మాట్లాడిన ప్రయత్నం చేశాం తప్ప
ఎక్కడ ఉపాధ్యాయులకు సమస్యల్ని పక్కకు పెట్టడం కానీ, ఏ సమస్య ఉన్నా, ఏ అవసరం ఇచ్చినా, ఏ లఘు చర్చ జరిపినా కూడా ప్రతి డిమాండ్ని అది స్కూల్ ఎడ్యుకేషన్ కానీ రెసిడెన్షియల్ స్కూళ్ళకు కానీ అన్నిటికీ వర్తింపచేసి ఇవ్వటం జరిగింది. వాస్తవంగా ఏదైనా పురోగామి దశలో ఉండాలి, పురోగమనంలో ఉండాలి. అంటే మొదట రెసిడెన్షియల్ స్కూల్ పెట్టేప్పుడు ఆ తర్వాత రెసిడెన్షియల్ వ్యవస్థలో ఇంటర్మీడియట్ కాలేజీ తీసుకొస్తే మొట్టమొదటి కాలేజీ ఎక్కడ ఏర్పాటు చేశారు? సర్వేల్లోనే కదా. కానీ ఈరోజు సర్వేకి పోతే నేను చూశాను, విజిట్ చేశాను 2 సార్లు నేను. ఏముంది అక్కడ? కాలేజీ వేరే ఉంది, కాలేజీ ప్రిన్సిపల్ వేరే ఉంది, కాలేజీ బిల్డింగ్ వేరే ఉంది, స్కూల్ బిల్డింగ్ వేరే ఉంది, స్కూల్ ప్రిన్సిపల్ వేరే ఉండు. మరి ప్రోగ్రామ్ చేసినప్పుడు అన్ని రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో కాలేజీ పెట్టేప్పుడు అన్ని కాలేజీలకు ప్రిన్సిపల్ వేరే ఉండాలి, ప్రిన్సిపల్ పోస్ట్ యొక్క గ్రేడ్ వేరే ఉండాలి, స్కూల్ ప్రిన్సిపల్ యొక్క గ్రేడ్ వేరే ఉండాలి. ఆ పద్ధతిలో విద్యను అందిస్తేనే నాణ్యమైన మంచి విద్య అందే అవకాశం ఉంటుంది. కానీ అలా కాకుండా కలగూరగింపలా చేస్తే అది సాధ్యం కాదు కదా, అది సరైనది కాదు కదా. ఆ పద్ధతిలో ఉండాలి. అన్నిటికంటే ముఖ్యమైనది నేడు గురుకులాల్లో ఉపాధ్యాయులు అధ్యాపకులు ఎదుర్కొంటున్నది డే నైట్ డ్యూటీలు కానీ పిల్లల సంరక్షణ కానీ. వాస్తవంగా మొత్తం గురుకులాలు తీసుకుంటే 1000 ఉండొచ్చు అనుకుందాం, 1000 చిల్లర ఉన్నాయి. ఒక్కొక్క గురుకులానికి ఇద్దరిని కనుక డిప్టీ వార్డెన్ ఉందామా, కేర్ టేకర్లు ఉందామా, ఏ రూపంలో పోస్టులు క్రియేట్ చేసినా 1000 పోస్టులు కనుక క్రియేట్ చేస్తే ఏమవుతుంది? గురుకులాలన్నింటిలో పనిచేస్తున్న విద్య అందించటంలో ఏ తేడా ఉంటదనేది ఏముంటదనేది తెలియని కాదు. నాణ్యమైన విద్య అందించటంలో చాలా ఇబ్బంది జరుగుతున్న స్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో 2100 పోస్టులు క్రియేట్ చేయడం అంత కష్టమేమి కాదు. నిజంగా మీరు గురుకులాలని సరైన సజావుగా నిర్వహించాలనుకుంటే వెంటనే ముఖ్యమంత్రి గారు 2100 డిప్టీ వార్డెన్ పోస్టులు అంటారా, కేర్ టేకర్ పోస్ట్ అంటారా, రెగ్యులర్ పోస్టులే మంజూరు చేయండి, భర్తీ చేయండి అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. ఇలా ఇక హెల్త్ కార్డుల విషయానికి వస్తే నేను అనేక సందర్భాల్లో మాట్లాడాను, మొన్న కూడా చెప్పాను కౌన్సిల్లో కూడా. వాస్తవంగా 2 రకాల సమస్యలు అక్కడ ఉన్నాయి. 2,63,69,000 మంది రెగ్యులర్ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు ఉన్నాయి. 2,80,000 చిల్లర పెన్షనర్లకు హెల్త్ కార్డులు ఉన్నాయి. మొత్తం కలుపుకుంటే 6,40,000 మందికి హెల్త్ కార్డులు ఉన్నాయి. కానీ కానీ వాళ్ళకి ఏమైనా పనిచేస్తున్నాయంటే ఓ సామెత ఉంది, వాళ్ళు ఇంట్లో ఏడిస్తే వాళ్ళు బయట ఏడ్చినట్టు. కార్డు ఉన్నాయనేమో కార్పొరేట్ హాస్పిటల్ కాడికో ప్రైవేట్ హాస్పిటల్ కాడికి పోయి జాయిన్ అయ్యా అన్నప్పుడు జాయిన్ అయ్యడానికి ఏడుపు వస్తుంది, లేని వాళ్ళకే మొదటి నుంచే ఏడుపు ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ ఎంప్లాయీస్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ విషయంలో సరైన చర్య తీసుకొని, చర్య అంటే ఏం లేదు, ఏదైతే ఒకసారి వైద్యం అందుతున్నదో ఆ వైద్యానికి సంబంధించిన ఖర్చుల్ని వెంట వెంటనే కనుక బిల్లులు చెల్లిస్తే మళ్ళీ 8 సార్లు పోయినా వైద్యం చేస్తారు. తర్వాత రేట్ల విషయంలో కూడా ఎప్పుడో 12 ఏళ్ల కింద నిర్ణయించిన రేట్లు అయ్యే రేట్లు అంటే ఎవరు చేసట్లేదు. మొత్తం కూడా ఈవెన్ ప్రభుత్వ రంగ సంస్థగా అటానమస్ బాడీగా ఉన్న నిమ్స్ లో కూడా ఇలా ఈహెచ్ఎస్ రేట్లకు వైద్యం చేసే పరిస్థితి లేదు. మన మీద కొంత బిల్లేసు, మీ మీద కొంత బిల్లేస్తున్న పరిస్థితిని గమనిస్తున్నాను. కాబట్టి 6,40,000 మందికి ఇస్తున్నప్పుడు ఇక రెసిడెన్షియల్ స్కూల్ టీచర్లు కానీ మోడల్ స్కూల్ టీచర్లు కానీ కేజీ వీళ్ళందరూ కలుపుకున్నా కూడా ఎంతమంది ఉన్నారు? 30-35 వేల కంటే ఎక్కువ లేరు. కాబట్టి వాస్తవంగా గవర్నమెంట్ చెప్తున్న మాటలైతే హెల్త్ విషయంలో 4 కోట్ల మందికి కూడా మేము కార్డులు ఇచ్చేస్తాం, వాళ్ళ హెల్త్ కు మేము బాధ్యత వహిస్తామని చెప్పి ఈ మధ్య కాలంలో మీరు మాటలు వింటారు. సరే, అవి మీరు అమలు చేసినప్పుడు చేయండి. కానీ ఇప్పుడున్న హెల్త్ కార్డ్స్ ని వెంటనే అన్ని రకాల గురుకుల పాఠశాల ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు, ఇతరులందరికీ కూడా ఎవరికైతే లేదో, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా హెల్త్ కార్డ్స్ వెంటనే రిలీజ్ చేయాలని
అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇక 010ది ఎందుకు వచ్చింది? జీతం కనుక మొదటి తారీఖు వస్తే అది 010 ఉందా లేకపోతే గ్రాంటీనీడ్ ఉందా ఇంకో పద్ధతి ఉందా అనేది ఎవరికి ఉండదు. వాస్తవంగా గత ప్రభుత్వంలో చూస్తే అసలు 010 కాదు, జీతం ఇవ్వండి బాబు అని అందరూ ఏడవలసి వచ్చేది, అందరూ అడగవలసి వచ్చేది, అందరూ ఉద్యమాలకు రావాల్సి వచ్చేది. మనం 2024 మార్చి కంటే ముందు అది 010 కానీ ఇంకో 0 కానీ ఏ 0 అయినా జీతం ఎప్పుడు వచ్చింది? హైదరాబాద్ నుండి 1వ తారీఖు 2వ తారీఖు వస్తే అదే ములుగు జిల్లాను భూపాలపల్లి జిల్లాను ఆసిఫాబాద్ జిల్లాకు పోతే 15వ తారీఖు 16వ తారీఖు అది ఏ 0 అయినా కూడా సరే ఆ స్థితి నుంచి మళ్ళీ మార్చి నుంచి 010 వాళ్ళకి అన్ని జిల్లాల్లో 1వ తారీఖు వచ్చింది కాబట్టి మాకు కూడా కావాలని డిమాండ్ వస్తుంది. కాబట్టి ఇది అనేక సార్లు అడుగుతున్నాం, మీరు ఏ పద్ధతిలోనైనా, ఎందుకంటే ఉద్యోగులని ఏ పద్ధతిలో జీతాలు చెల్లించాలనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది. ఏ చట్టం చేస్తే ఏ పద్ధతిలో చట్టం రూపొందిస్తే జీతం 010 ఇవ్వచ్చో ఆ పద్ధతిలో గురుకులాలన్నిటికి కూడా వర్తింపజేసేందుకు వెంటనే చర్య ప్రారంభించాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకొని మొదటి తారీఖున అందరికీ జీతాలు ఇవ్వాలని చెప్పి కూడా కోరుతున్నాను, డిమాండ్ చేస్తున్నాను. బిల్డింగ్లు కట్టడం అది క్రమబద్ధంగా కొనసాగవలసింది. వాస్తవంగా గురుకులాల ఏర్పాటే అపసవ్య దిశలో వచ్చింది అనవలసి వస్తుంది, ఎందుకంటే ఒకేసారి పెట్టడం. ఇప్పటికైనా గత ప్రభుత్వం ఏమి అనుకోకుండా ఇప్పుడున్న గురుకులాలకు ఎక్కడెక్కడ స్థలాలు కావాలి, ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్లు కడతామంటున్నారు, కానీ 25 ఎకరాల స్థలం కావాలంటున్నారు. ఇది చాలా పెద్ద సమస్య. 25 ఎకరాల స్థలం ఒకే దగ్గర దొరకడం అంత తేలిక కాదు, అది కూడా ఎక్కడ దొరకాలంటున్నారు? అసెంబ్లీ హెడ్క్వార్టర్లో అంటున్నారు, అంత తేలికైంది కాదు. కాబట్టి ఉన్న పరిస్థితులకు అనుగుణంగా స్థలాలు ఎక్కడెక్కడో లభిస్తాయి అనుగుణంగా వీటన్నిటి తీసుకొని బిల్డింగ్లు ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసే కంటే ముందు మీరు ఎలాగో రెంట్లు ఇస్తున్నారు, ఇచ్చినప్పుడు ఏవైతే నిబంధనలు ఉన్నాయో, 7గురికి ఒక టాయిలెట్ ఉండాలి, 10 మందికి ఒక బాత్రూమ్ ఉండాలనే నిర్ణయం ఉందో ఆ పద్ధతి ప్రకారం రెంటెడ్ బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో 700 పై చిలుకు వాటన్నిటి వెంటనే పరిశీలన చేసి అక్కడ ఆ ప్రకారం ఉన్నాయా లేవా, అంటే బాత్రూములు ఉన్నాయా లేవా, టాయిలెట్స్ ఉన్నాయా లేవా, లేకపోతే కట్టేటందుకు అవకాశం లేని బిల్డింగ్లు అయితే ఏ 5-10 ఉన్నాయో కానీ అన్నింటిలో కట్టే అవకాశం ఉంది. కాబట్టి రెంటెడ్ బిల్డింగ్లు అన్నింటిలో కూడా సంఖ్యకు అనుగుణంగా 7గురికి ఒక టాయిలెట్, 10 మందికి ఒక బాత్రూమ్ ఉండే రకంగా వెంటనే ఆ రెంట్ ఎవరైతే ఓనర్లు ఉన్నారో వాళ్ళ చేత కట్టించే ప్రయత్నం చేయాలి. అందుకు అనుగుణంగా గట్టి నిర్ణయం తీసుకోవాలి, అవసరమైతే వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవాలని చెప్తున్నాను. అవసరంతో పనిచేయవచ్చు, మీరు ఇచ్చే రెంట్ నుంచే కట్టియండి, కట్టించిన తర్వాత ఆ రెంట్ని అందులో జమ చేసుకోండి. కాబట్టి పద్ధతులు ఉంటాయి కాదు, పద్ధతులు పాటించాలి. రెగ్యులర్ ఏవైతే మన సొంత బిల్డింగ్ ఉన్నాయో అక్కడ రిపేర్లు ఉన్నా కానీ ఇతర సౌకర్యాలు ఉన్నా కానీ వాటన్నిటి మీదన్నట్టే కనిపిస్తుంది, ఇంకా పెండింగ్ ఉన్నట్టు. కాబట్టి ఈ వేదిక నుంచే నేను ఉప ముఖ్యమంత్రి గారు, ఆర్థిక మంత్రి గారిని కోరుతున్నా, మీరన్న గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయండి, ఆ పద్ధతిలోను ఎమ్మటే తక్షణం మెస్ బిల్లులు చెల్లించండి, జీతాలు చెల్లించండి, ఇతర చెల్లింపులు కూడా వెంటనే ప్రారంభించాలని చెప్పి కోరుతున్నా. చివరగా ఉద్యమాలు అనేవి ఐక్య ఉద్యమాల ద్వారా మాత్రమే పరిష్కారమైన ఏ సమస్యలైనా మీరందరూ కూడా ఐక్యంగా అన్ని గురుకులాలు కలిస్తేనే అది ఒకే డైరెక్టరేట్ ఏర్పాటు కావటం కానీ లేదా అందరికి ఒకే రకమైన సర్వీస్ రూల్స్ వచ్చి 1996 సబార్డినేట్ సర్వీస్ రూల్స్ అందరికి వర్తింపజేసి పదోన్నతులు ఇవ్వటం కానీ లేదు ఇంకా ఇతరత్ర 70% ప్రమోషన్లు ఇవ్వాలి, 30% రిక్రూట్మెంట్కి ఇవ్వాలి, ప్రిన్సిపల్ ప్రమోషన్ల నుండి కూడా 100% ప్రమోషన్లు ఇవ్వాలి, ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసేందుకు ఒక రూపాయి కూడా అవసరం లేదు. కాబట్టి ఇటువంటి అన్ని జీవోలు జారీ చేస్తే సరిపోద్దు, అమలు చేస్తే సరిపోద్దు.